ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూడా వుడ్ కట్టర్స్, చెట్లు ఉంటాయి కదా అవిని కట్ చేసేటోళ్ళు. వాళ్ళిద్దరికి కాంపిటీషన్ పెడతారు, ఎవరు ఎక్కువ చెట్లు కట్ చేస్తే వాళ్లకు ప్రైజ్ ఇస్తామంటారు. ఇద్దరు పోతారు, ఒక సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఒకరు కట్ చేస్తుంటారు, ఇంకొక సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఇంకొకరు కట్ చేస్తుంటారు. ఫస్ట్ సైడ్ ఒక ఆయన కట్ చేస్తే ఆయన చేస్తుంటారు చేస్తుంటారు చేస్తుంటారు, కొంతసేపు అయినాక ఆయన సౌండ్ కూడా వినిపిస్తుంటాయి, ఆయన అదర్ సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్ కూడా కట్ చేస్తుంటాడు. ఈయన ఏం చేస్తాడంటే గ్యాప్ వేయకుండా కట్ చేస్తుంటాడు, కొంతసేపు అయినాక ఆయన సౌండ్ వినిపించదు. ఈయన అనుకుంటాడు ఆడు నిద్రపోతున్నాడు, వేస్ట్ గాడు ఉన్నాడు, నేనే గెలుస్తా సెటిల్ అయినా అని నిద్రపోకుండా కట్ చేస్తాడు, కట్ చేస్తాడు, ఫుల్ జమ చేస్తాడు చెట్లని. ఆయన ఎక్కడైనా తక్కువ జమ చేసి ఉంటాడు, మస్తు గ్యాప్ తీసుకున్నాడు కదా అనుకుంటాడు. తర్వాత రిజల్ట్ డే వస్తుంది, చూస్తే ఈయన ఫుల్ ఉంటాయి, ఆయనే కూడా తీసుకురమ్మంటాడు. సెకండ్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరైతే కట్ చేసిండో ఆయన తెస్తే, ఎవరైతే మధ్యలో గ్యాప్ తీసుకున్నాడో ఆయన ఈయన కన్నా ఎక్కువ ఉంటాయి. షాక్ అవుతాడు, ఆయనకు అడుగుతారు అందరూ, నేను అసలు గ్యాప్ తీసుకోకుండా రెస్ట్ తీసుకోకుండా ఇట్లా చేస్తే నావెందుకు తక్కువ ఉన్నాయి, నీవెందుకు ఎక్కువ ఉన్నాయి గ్యాప్ తీసుకుంటే కూడా అంటే, అప్పుడైనా చెప్తాడు ఏం లేదు ఆ గ్యాప్లో నేను నిద్రపోతున్నా అనుకొని నువ్వు బ్రేక్ లేకుండా కష్టపడ్డావు, ఆ గ్యాప్లో నేను నిద్రపోలే, ఆ గ్యాప్లో నాది అది ఉంటుంది కదా యాక్స్, అది యాక్స్ అంటారు అదన్నీ, అది షార్ప్ చేసిన, ఫుల్ షార్ప్ చేసి నువ్వు ఒక్కటి కట్ చేసే టైంలో నేను మూడు నాలుగు కట్ చేసిన, తర్వాత గ్యాప్ తీసుకొని అందుకు నేను ఎక్కువ కట్ చేయగలిగిన అని చెప్తాడు. సో అయిపోయింది కథ. అంటే మారల్ ఏంటంటే స్టోరీలా, మన లైఫ్లో కూడా అంతే. మీరు అనుకుంటారేమో అరే ఏంది ఫెస్ట్ అని ఇట్లా ఫేర్వెల్ అని పార్టీ చేసుకుంటున్నాం, టైం వేస్ట్ చేస్తున్నాం, ఆ ఇంటికి పోయి చదువుకునేది ఉండేనేమో అని. ఆ బ్రేక్ అన్నది చాలా ఇంపార్టెంట్, లైఫ్లో ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎక్కువ చదివితే కూడా ఏం గుర్తుండదు, రోజుకు 12 గంటలు 14 గంటలు 16 గంటలు చదివితే ఏం చదివినామో మర్చిపోతాం, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్కి ఏమేమో రాస్తాము. సో ఈ బ్రేక్ చాలా ఇంపార్టెంట్, మీరు యాక్స్ని షార్ప్ చేసుకుంటున్నారు అంతే. సో ఎంజాయ్ దిస్ మూమెంట్స్ అండ్ సో దీస్ ఆర్ ది మెమరీస్ దట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. హ్యావ్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ హాస్ బీన్ గ్రేట్ బీయింగ్ హియర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.